నారాయణపేట జిల్లా దాన్వాడ గ్రామంలో బీజేపీ ఆధ్వర్యంలో డీకే ఆత్మమ్మకు అభినందన సభ ఏర్పాటు చేశారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఎన్నికైన సందర్భంగా జిల్లా నాయకులు కార్యకర్తలు ఈ సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నాయకులు నాగూరావు, నామోజీ, సీనియర్ నాయకులు కొండయ్య, రతన్ పాండురెడ్డి, ఉదయ్ భాను తదితరులు పాల్గొన్నారు. మన దేశంలో మనం ఏ విధంగా నరేంద్ర మోడీ గారు ఒక బలమైన నాయకత్వంలో శత్రుదేశాల గుండెల్లో ఒక సింహ సపనంగా ఇలా నరేంద్ర మోడీ గారు ఉన్నారో ప్రపంచ దేశాలన్నీ కూడా మన నాయకుడి వైపు నరేంద్ర మోడీ వైపు మరి మన దేశం వైపు చూస్తున్నటువంటి నేపథ్యంలో మరి కరోనా సమయంలో కూడా దేశంలో ఉన్నటువంటి ప్రజలకందరికీ కూడా పూర్తిగా ఎప్పటికప్పుడు ఈ కరోనా పైన అవగాహన కల్పిస్తూ జాగ్రత్త తెలుపుకుంటూ ఒక మనందరికీ కూడా ఎప్పటికప్పుడు మనం ముందుకొచ్చి ఈ యొక్క కరోనా విషయంలో కోవిడ్-19 విషయంలో ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలని ముందలి మనకు లాక్డౌన్ ద్వారా అందరికీ కూడా జాగ్రత్తలు తెలిపి పెద్ద ఎత్తున ఇలా జనాభా ఉన్నటువంటి మన దేశంలో పెద్ద ఎత్తున ప్రజలు మన ఈ యొక్క కోవిడ్ వల్ల ప్రాణాలు కోల్పోవద్దనేటువంటి లక్ష్యంతో మరి కేంద్రం పూర్తి రాష్ట్ర అధికారంలోకి రావాలని చెప్పినటువంటి తపనతో ఏదైతే ఉత్సాహంగా ఈరోజు పెద్ద ఎత్తున తరలొచ్చిందో వచ్చే ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీని బీజేపీ పార్టీ మనం ఓడించేది ఖాయం, బీజేపీ మనం అధికారంలోకి వచ్చేది ఖాయం. నరేంద్ర మోడీ గారు దేశంలోనే ఒక బలమైన నాయకత్వాన్ని గుర్తించి